ఏపీపీఎస్సీలో ఏం జరుగుతుంది అప్పుడు గ్రూప్ వన్ అమ్మకాలు ఇప్పుడు గ్రూప్ టూ నిర్ణయాలు ఎటు తేలని వివాదాలంటూ అభ్యర్థుల్లో ఆవేదన ఇక పూర్తి వివరాల్లోకి వచ్చినట్లయితే గ్రూప్ టూ పరీక్షపై ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది అంటూ మనకి ఈరోజు వార్తాపత్రికలో ఆర్టికల్ రావటం జరిగింది దీని ప్రకారం గ్రూప్ టూ ప్రిలిమ్స్ అభ్యర్థులను వన్ ఇస్టు హండ్రెడ్ రేషియోలో మెయిన్స్కు ఎంపిక చేయబోతున్నట్లు ఏపీఎస్సి కీలక నిర్ణయం తీసుకుందంటూ ఈ ఆర్టికల్ అయితే రావటం జరిగింది ఒకసారి ఆర్టికల్ మనం గమనించినట్లయితే కనుక గ్రూప్ టూ మెయిన్స్కు వన్ ఇస్టు హండ్రెడ్ నిష్పత్తి ఇటీవల జరిగిన గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్కు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏపీఎస్సి కీలక నిర్ణయం తీసుకుంది ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం అత్యంత కఠినంగా రూపొందించడంతో మెయిన్స్కు వన్ ఈస్ టు ఫిఫ్టీకి బదులుగా వన్ ఈస్ టు హండ్రెడ్ ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సిని కోరుతూ వచ్చారు దీనిని సమీక్షిస్తామని హామీ ఇచ్చిన ఏపీఎస్సి మెయిన్స్కు నిష్పత్తిని మార్చింది అయితే నార్మల్గా సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీపీఎస్సి గ్రూప్ టూ పరీక్షకి ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కు ఎంపిక చేయడానికి యాక్చువల్ వన్ టు ఫిఫ్టీ తీసుకోబోతుంది అయితే వన్ ఇస్టు ఫిఫ్టీకి బదులుగా వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియో అయితే ఇప్పుడు ఎంపిక చేయబోతుంది మొత్తానికి ఇప్పటి వరకు గ్రూప్ టూపై ఉన్న ఉత్కంఠకు అయితే తెరపడింది దీంతో ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా ఇక మెయిన్స్లో తేల్చుకునే విధంగా వాళ్ళకి మెయిన్స్లో తేల్చుకునే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు తదుపరి మెయిన్స్కు ప్రిపరేషన్ కొనసాగిస్తూ విజయం సాధించే దిశగా తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం మంచిది అభ్యర్థులు అయితే పూర్తి అసంతృప్తి ఉన్న మాట వాస్తవం ఎందుకంటే గ్రూప్ టూ పరీక్ష రాసిన అభ్యర్థులందరూ ప్రశ్నాపత్రం కష్టంగా వచ్చింది అంతేకాకుండా సిలబస్ విషయంలో కూడా కొంత ఇబ్బంది జరిగింది కాబట్టి గ్రూప్ టూ పరీక్ష రద్దు చేయండి లేదా అందరినీ మెయిన్స్కు ఎంపిక చేయండి అంటూ అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయంలో ఏపీఎస్సి మాత్రం పరీక్ష రద్దు వద్దు నిష్పత్తి ముద్దు అంటూ కీలక నిర్ణయం తీసుకుంది ఇక మెయిన్స్కి అందరూ అర్హులు కాదు కొందరే అర్హులు అంటూ తేల్చి చెప్పేసింది మరి ఇలాంటి సందర్భంలో అభ్యర్థులకు న్యాయం జరిగేది ఎలా అంటూ వాపోతున్నారు ఒక ప్రక్క ఎన్నికలు మరో ప్రక్క వివాదాలు వీటి నడుమ అభ్యర్థులను ఆందోళన పెట్టే ఆసక్తికర నిర్ణయాలు ఇక ఇప్పటికీ ఎన్నికల కూడా అమలు ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు ఒకవేళ అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అయితే గనక అభ్యర్థులకు అండగా నిలబడలేదనేది మనకి తెలిసిన సత్యమే ఇప్పుడంతా ఏపీఎస్సి చేతుల్లోనే ఉంది కాబట్టి ఒకవేళ అభ్యర్థుల ఆవేదనలు ఆలకించి ఏపీఎస్సి మంచి నిర్ణయం తీసుకుని అభ్యర్థులను అందరినీ మెయిన్స్కు అర్హులు చేస్తే బాగుండేది కానీ ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులు అవకాశాలన్నీ మూసుకుపోయాయి ఇక అభ్యర్థులు తమ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటం ఒక్కటే మార్గం అయితే గ్రూప్ టూ పరీక్షపై మెయిన్స్కు అభ్యర్థుల ఎంపికపై ఏపీఎస్సి తమ నిర్ణయాన్ని అధికారికంగా త్వరలోనే ప్రకటించబోతుంది సో ఇది గైస్ మరొక లేటెస్ట్ అప్డేట్తో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది అంతవరకు ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్